సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్స్ ఇంకా బ్యాచిలర్స్గానే ఉన్నారు. పెళ్లి ఊసు ఎత్తకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరో హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. హీరోలో పెళ్లి ప్రస్తావన రాగానే గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ప్రభాస్ పేరు ముందే ఉంటుంది. వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళ్తున్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటారు, ఆ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటారు అంటూ ఇప్పటికీ బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. కానీ అందులో ఒకటి కూడా నిజం కాలేదు. దీంతో తమ అభిమాన హీరో పెళ్లి గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హీరోయిన్లలో బ్యాచిలర్ లిస్టులో ముందుండేది అనుష్క పేరే. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఈ బ్యూటీ 4-10 వయసులోనూ పెళ్లి ఊసు లేకుండా హాయిగా గడిపేస్తోంది. తమ అభిమాన హీరోయిన్ పెళ్లి గురించి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుందా అంటూ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. బ్యాచిలర్ హీరోయిన్ లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉన్నది త్రిష. ఇండస్ట్రీకి వచ్చి 20 అవుతున్నా ఇప్పటికీ అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ప్రొఫెషనల్ పరంగా సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న త్రిష పర్సనల్ లైఫ్ సంగతి ఏంటని ఆమె ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి అప్పట్లో వరుణ్ అనే బిజినెస్ మ్యాన్తో త్రిషకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పటివరకు దీనికి కారణం మాత్రం వెల్లడించలేదు. హీరో విశాల్ 50కి చేరువవుతున్నాడు. ఆయన వయసు వాళ్ళంతా పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లల్ని చైల్డ్ ఆర్టిస్ట్గా లాంచ్ చేస్తుంటే విశాల్ మాత్రం లవ్ ఎంగేజ్మెంట్ దగ్గరలోనే ఆగిపోయాడు. అప్పట్లో అనీషా రెడ్డితో నిస్తార్థం కూడా జరిగింది. ఆ తర్వాత వారు తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే రీసెంట్గా విశాల్ తాను తొందరలోనే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో త్వరలోనే పప్పన్నం పెట్టబోతున్నట్లు చెప్పకనే చెప్పేశాడు విశాల్. తన మనసులోని మాటను నిర్భయంగా నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం తమిళనాటి వరలక్ష్మి శరత్ కుమార్ నైజం. అయితే ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న వరలక్ష్మి తనకు నిజ జీవితంలో పెళ్లి పట్ల ఆసక్తి లేదన్నారు. మరి ఈ ముద్దుగుమ్మ మనసు మారి ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి. కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో హిట్లు కొట్టి లవర్ బై ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు హీరో తరుణ్. ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో హీరోగా కనుమరుగయ్యాడు. ప్రజెంట్ సినిమాలు లేకున్నప్పటికీ అభిమానులతో టచ్లో ఉంటున్నాడు. ఇక నువ్వే కావాలి చిత్రంతో అమ్మాయిల మనసు దోచుకున్న తరుణ్ ఆర్తి అగర్వాల్తో ప్రేమలో పడినట్లు, పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాలేదు. ఇక ఇప్పటికైనా ఈ హీరో పెళ్లి చేసుకుంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టాలీవుడ్లో పోకిర్ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన ఇలియానా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన తోటి హీరోయిన్స్ పెళ్లి చేసుకొని సెటిల్ అయినా ఇలియానా మాత్రం ఇంకా హీరోయిన్గా ట్రై చేస్తూ పెళ్లి ఊసు లేకుండా గడిపేస్తుంది. ఇటీవల కత్రినా బ్రదర్తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇలియానా పెళ్లి న్యూస్ తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ల లిస్టులో శృతి హాసన్ పేరు కూడా ఉంది. హీరోయిన్గా లాంగ్ కెరీర్ను చూడకపోయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ను అనుభవించింది శృతి హాసన్. కమల్ హాసన్ కూతురిగా కాకుండా ఇండస్ట్రీలో తన ఓన్ ఇమేజ్ను సాధించిన శృతి లైఫ్ను ఎంజాయ్ చేసే మూడ్లోనే ఎక్కువగా ఉంటుంది. గతంలో ఓ ఫారినర్తో ప్రేమాయణం సాగించి పబ్లిక్గానే బ్రేకప్ చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు శాంతాను అనే మరొకరితో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఇప్పటికి కూడా శృతి పెళ్లిపై క్లారిటీ ఇవ్వడం లేదు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా టాలీవుడ్కు పరిచయం అయ్యాడు హీరో సుశాంత్. అప్పటి నుంచి హీరోగా నిలదొక్కునేందుకు చాలా ప్రయత్నాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. ఈ హీరో కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. మరి సుశాంత్ తన పెళ్లి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడో అని అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గ్రీకు వీరుడు నా రాకుమారుడు అంటూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన బ్యూటీ టబు. ఈమె గ్లామర్కు టాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన టబు ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు టబు. బద్రి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది ముంబై బామ్మ అమీషా పటేల్. ఆ తర్వాత ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని, ఎన్టీఆర్తో నరసింహుడు, బాలకృష్ణతో పరమవీర చక్రాల్లో నటించింది. 4-10 వయసు దాటిన ఈ బామ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అమీషా పటేల్ రిలేషన్షిప్ గురించి వార్తలు వస్తూ ఉంటాయి కానీ ఈమె మాత్రం దేనికి ఎక్కువగా స్పందించరు.